హాయ్ హలో ఫ్రెండ్స్, పెయింటింగ్తో స్టోన్స్ రాక్స్ డిజైన్ చేయడం ఇప్పుడు చూద్దాం. చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ అపెక్స్ అల్టిమా లేదా రాయల్ ఎమల్షన్ వేయాలి. బ్యాక్గ్రౌండ్ ఈ క్వాలిటీ వాడితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. టాప్ కోట్ కూడా రాయల్ ఎమల్షనే వాడండి. నేను మాత్రం ఇంటీరియర్ ఎమల్షన్ వాడుతున్నాను, ఇంటీరియర్తో ఎలా వస్తుందో చూద్దామని. కానీ ఫినిషింగ్ బాగా రావాలంటే మాత్రం మీరు రాయలే వాడండి. డిజైన్ చేసినప్పుడు చాలా ఈజీగా ఫ్రీగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ తీసుకుంటే సరిపోద్ది. టాప్ కోట్ వచ్చి డార్క్ కలర్. మీకు నచ్చిన కలర్స్ కాంబినేషన్ తీసుకోండి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, ఇది వేస్తున్నా. మీరు కూడా మీకు నచ్చిన వేరే కలర్స్లో వేయచ్చు. ఇది ఇంకా ఈ డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీ చిన్న క్లాత్ కావాలి, వాటర్ డక్ అండ్ క్లాత్ని తలగడలా తయారు చేసుకోవాలి చిన్నగా. ఒక వాటర్ డక్ ఉంటే వాటర్ వేసుకొని దాంట్లో మిక్సింగ్ చేస్తూ పెయింట్ని మెల్టింగ్ చేయాలి. క్లాత్తో పెయింట్ని మెల్టింగ్ చేసుకుంటే మీకు స్టోన్స్ షేప్ అవుతుంది. మధ్య మధ్యలో మీరు వాటర్ తీసుకొని ఆ క్లాత్ని క్లీన్ చేస్తూ మళ్ళీ అప్లై చేస్తుండాలి. మీకు బ్రష్ వచ్చి 2.5 అయితే సరిపోద్ది. 2.5 బ్రష్ అండ్ ఒక క్లాత్. పెయింట్ని ట్రైల్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే చిన్న డొక్కలు అయినా సరే మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రాక్స్ అన్నీ వాల్ మొత్తం ఓపిక్గా జాగ్రత్తగా కటింగ్ కోసుకోవాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా స్టోన్స్ ఫినిషింగ్ చేసుకుంటూ వాల్ అంతా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 3D ఎఫెక్ట్ కోసం బ్లాక్ ఎనమెల్ వాడాలి. ఇప్పుడు వాల్ మొత్తానికి బ్లాక్ ఎనమెల్ 100 ml అయితే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక ఆర్టిస్ట్ బ్రష్ ఒకటి, కటింగ్ బాగా వస్తుంది. బ్లాక్ పెయింటింగ్ కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేయాలి, డిజైన్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎనామిల్ టైం కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్.
నేను వేస్తున్న ఎనమిల్ కూడా కొంచెం టైట్గా ఉంది, 10½ కలపడం బెటర్. మీకు 2-3 బిట్స్ చూపించి ఫాస్ట్ మోడ్లో పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, బ్లాక్ ఎనమిల్ కటింగ్స్ స్టోన్స్ షేప్ అనేలాగా మనం నీట్గా చేసుకుంటే చాలా 3D లుక్ అవుతుంది. జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వాల్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఫినిషింగ్ కావాలంటే వార్నిష్ వేయండి ఫ్రెండ్స్. గోడ గ్లేజింగ్ చాలా బాగా వస్తుంది, గాజ్ ఫినిషింగ్ వస్తుంది. కావాలంటే వార్నిష్ వేసి చూడండి, నేనైతే వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.